నమస్తే అండి ఇప్పుడు మనం ఐసీ థర్టీ ఎయిట్ సిలబస్లోని పదవ చాప్టర్ అయినటువంటి అప్లికేషన్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమా పద్ధతులు గురించి కొంచెం తెలుసుకుందాం ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోయే ముఖ్య అంశాలు ఏంటంటే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ సిక్స్ అంటే వివాహిత మహిళా సంపద చట్టం రెండవది కీ మ్యాన్ ఇన్షూరెన్స్ అంటే ఒక వ్యాపార సంస్థలో అంటే ఒక కంపెనీలో కీలకమైనటువంటి వ్యక్తి మీద బీమా పాలసీ తీసుకోవడం మూడవది మార్ట్ గేజ్ రిడబ్షన్ ఇన్సూరెన్స్ అంటే తనఖా విడుదల బీమా పథకం అనే విషయాలను మనం ఇప్పుడు చూద్దాం ఈ విషయాలను చర్చించుకోబోయే ముందుగా మనం ఒక్కసారి వెనక్కి వెళ్దాం మనం ఇంతవరకు నేర్చుకున్నది ఏంటి జీవిత బీమా అంటే ఒక కుటుంబానికి కల్పించే ఆర్థిక పరమైన రక్షణ అంటే ఫ్యామిలీ ప్రొటెక్షన్ అని మాత్రమే తెలుసుకున్నాం కానీ ఈ చాప్టర్లో ఈ జీవిత బీమాని ఇంకా ఏ ఏ రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం మొట్టమొదటిగా మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ సిక్స్ అనేది చూద్దాం ఈ చట్ట ప్రకారం ఏం చెప్తుంది అంటే ఒక పెళ్ళైన వ్యక్తి బీమా పాలసీ తీసుకొని అది తన భార్య లేదా పిల్లలు లేదా భార్య మరియు పిల్లలకు మాత్రమే ప్రయోజనం కలిగించేదిగా ఉండాలి అనుకున్నట్లయితే ఆ బీమా పాలసీ ద్వారా వచ్చే ప్రయోజనాలు భార్యా పిల్లలకు మాత్రమే చెందుతాయి ఇతరత్ర ఎవరికీ చెందవు అనే విషయం ఇక్కడ మనం గమనించాలి అంటే ఈ బీమా పాలసీ ఎప్పుడైతే ఈ చట్టం కింద రిజిస్టర్ చేయబడుతుందో అది భార్యా పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన ట్రస్ట్గా ఏర్పడడం జరుగుతుంది ఎప్పుడైతే ప్రత్యేకమైన ట్రస్ట్ ఏర్పడుతుందో దాని మీద ఎవరికి ఎలాంటి అధికారాలు కానీ హక్కులు కానీ ఉండవు అంటే రుణదాతలకు కానీ లేదా కోర్టు వారికి కానీ లేదా పాలసీ తీసుకున్న వ్యక్తికి కానీ చివరకు ఎలాంటి హక్కులు అధికారాలు ఉండవు అనేది మనం గమనించాలి ఈ పాలసీలోని ప్రత్యేకతలు ఇప్పుడు మనం చూద్దాం మొట్టమొదటిగా ఈ చట్టం కింద రిజిస్టర్ చేయబడినటువంటి ప్రతి పాలసీ కూడా ఒక ప్రత్యేకమైన ట్రస్ట్గా భావించబడుతుంది అంటే ఒక ప్రత్యేకమైన ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాలసీ విల్ బికమ్ ఎ ట్రస్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అనేది మనం అర్థం చేసుకోవాలి రెండు ఎప్పుడైతే ట్రస్ట్ ఏర్పాటు చేస్తామో అందులో ట్రస్టీలను కూడా నియమించాలి అంటే కొంతమంది ధర్మకర్తలను కూడా నియమించాలి అంటే ఇక్కడ ధర్మకర్తలు ఎవరై ఉంటారు భార్య లేదా మేజర్ అయిన పిల్లలు సాధారణంగా ఉంటారు ఒకవేళ ఆ వ్యక్తికి భార్య లేనట్లయితే పిల్లలు మైనర్స్గా ఉన్నట్లయితే ఆ సందర్భంలో ఒక లీగల్ పర్సన్ని అంటే ఒక చట్టంచే గుర్తించబడినటువంటి వ్యక్తిని కానీ లేదా సంస్థని కానీ ట్రస్టీగా నియమించవచ్చు ఇది ఎందుకు అంటే ఆ మైనర్ పిల్లలకి మైనారిటీ తీరేంతవరకు ఆ ఆస్తులని నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఇలా ట్రస్ట్ని ట్రస్టీని నియమించడం జరుగుతుంది సో మూడవ పాయింట్ ఏంటంటే ఈ పాలసీని ఎవరికీ కూడా బదిలీ చేయడానికి లేదు అంటే అసైన్మెంట్ అనేది వీలుపడదు నాలుగవ పాయింట్ ఈ పాలసీలో నామినేషన్ అనేది చేయబడదు ఎందుకంటే భార్య పిల్లలు అఫీషియల్గా బెనిఫిషియల్ బెనిఫిషరీస్గా గుర్తించారు కాబట్టి మళ్ళీ తిరిగి నామినేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఇక ఐదవది ఈ పాలసీని కోర్టు వారు కానీ లేదా రుణదాతలు కానీ ఎవరు కూడా దీనిని స్వాధీనపరుచుకోవడానికి వీలుపడదు అలాంటి అధికారం ఉండదు అదేవిధంగా చివరికి ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి కూడా ఇందులో ఎలాంటి సదుపాయాలు ఉండవు ఎలాంటి హక్కులు ఉండవు తర్వాత ఈ పాలసీని సరెండర్ చేయడానికి వీలు పడదు తర్వాత ఈ పాలసీలోని మెచ్యూరిటీ బెనిఫిట్ కానీ లేదా డెత్ బెనిఫిట్ కానీ ట్రస్టీలకు మాత్రమే చెల్లించబడతాయి వేరే ఎవరికీ కూడా చెల్లించడానికి వీలు లేదు ఇక చివరిగా ఒకవేళ ఈ పాలసీలో ట్రస్టీలను కనుక నియమించకుండా ఉన్నట్లయితే ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించినా లేదా పాలసీ మెచ్యూర్ అయినా కానీ ఈ ప్రయోజనాలని అఫీషియల్ ట్రస్టీ ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ట్రస్టీలకు మాత్రమే చెల్లించబడుతుంది ఆ ట్రస్టీల ద్వారా తిరిగి ఆ బెనిఫిషరీస్కి ఈ బీమా సొమ్ము చెల్లేలాగా ఏర్పాటు చేస్తారు సో ఇవండి మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్కి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇక కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామా ఇందులో మొట్టమొదటిగా ఎలా అడుగుతారంటే మహేష్ అనే వ్యక్తి తన వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు అతనికి రుణం ఇచ్చినటువంటి క్రెడిటార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులన్నీ స్వాధీనపరచుకోవాలని చూస్తున్నారు క్రింది వాణిలో దేనిని స్వాధీనపరచుకోవడానికి వీలు లేదు అంటే సెక్షన్ సిక్స్ కింద రిజిస్టర్ చేయబడినటువంటి టర్మ్ ఇన్షూరెన్స్ పాలసీ లేదా బీమా పాలసీ అని కూడా చెప్పుకోవచ్చు ఇది ఆన్సర్ ఇక రెండవది మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ కింద రిజిస్టర్ చేయబడిన పాలసీలో డెత్ బెనిఫిట్ ఎవరికి చెల్లించబడుతుంది నామినీకి చెల్లిస్తారు లేదా ట్రస్టీలకు చెల్లిస్తారు ఎవరికి చెల్లిస్తారు ట్రస్టీలకు మాత్రమే చెల్లిస్తారు ఇది ఆన్సర్ మూడవది మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ కింద రిజిస్టర్ చేయబడినటువంటి పాలసీలో మెచ్యూరిటీ బెనిఫిట్ ఎవరికి చెల్లిస్తారు పాలసీ తీసుకున్న వ్యక్తికి చెల్లిస్తారు రెండవది ట్రస్టీలకు చెల్లిస్తారు ఎవరికి చెల్లిస్తారు ట్రస్టీలకు మాత్రమే చెల్లిస్తారు ఇక నాలుగవ ప్రశ్న మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ కింద తీసుకున్న పాలసీలో ఒకవేళ ట్రస్టీని నియమించకపోయినట్లయితే మెచ్యూరిటీ బెనిఫిట్ కానీ డెత్ బెనిఫిట్ కానీ ఎవరికి చెల్లిస్తారు అంటే అఫీషియల్ ట్రస్టీ ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ధర్మకర్తకు చెల్లిస్తారు సో ఇదే అండి నాలుగు ప్రశ్నలు జనరల్గా ఇస్తూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా విని గుర్తుంచుకోండి ఇక మనం కీ మ్యాన్ ఇన్షూరెన్స్ గురించి కొంచెం తెలుసుకుందాం ఈ అధ్యాయంలో మనం నేర్చుకోపోయేది ఏంటంటే అసలు కీ మ్యాన్ అంటే ఎవరు కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి కీ మ్యాన్ ఇన్సూరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయాలను మనం చూద్దాం మొట్టమొదటిగా కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అంటే బిజినెస్ ప్రొటెక్షన్ స్కీమ్గా మనం భావించవచ్చు బిజినెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ఏంటి అంటే ఒక వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక పరమైన రక్షణ కోసం ఈ పాలసీ ఉద్దేశించబడింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మరి కీ మ్యాన్ ఇన్సూరెన్స్లో అసలు కీ మ్యాన్ అంటే ఎవరు కీ మ్యాన్ అంటే ఏ వ్యాపార సంస్థలో కానీ లేదా ఒక కంపెనీలో కానీ ఒక చాలామంది వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు అందులో కొంతమంది చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు అంటే ఆ వ్యాపార సంస్థ యొక్క వృద్ధికి కానీ లేదా లాభాలు ఆర్జించే విషయంలో కానీ ఆ వ్యక్తులు చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు మరి ఇటువంటి వ్యక్తులకు ఏదైనా రిస్క్ జరిగితే ఆ కంపెనీ యొక్క లాభాల శాతం తగ్గిపోవచ్చు లేదా నష్టాల బారిన పడవచ్చు లేదా ఆ కంపెనీ యొక్క మనుగడే ప్రశ్నార్థకం కావచ్చు మరి అటువంటి సందర్భంలో ఆ కంపెనీ యాజమాన్యం ఏం చేయొచ్చు అంటే ఆ ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో ఎవరైతే కీమాన్ అని అనుకుంటారో ఆ వ్యక్తి మీద ఒక బీమా పాలసీ తీసుకోవచ్చు ఆ బీమా పాలసీ వచ్చే ప్రయోజనాలను ఆ బీమా పాలసీ వల్ల వచ్చే ప్రయోజనాలను ఆ కంపెనీకి నష్టాలను భర్తీ చేయడానికి కానీ లేదా కంపెనీ తాత్కాలికంగా కొనసాగించడానికి కానీ అదేవిధంగా కొనసాగించడానికి కానీ లేదా తదుపరి వేరే వ్యక్తిని అదే స్థానంలో నియమించడానికి కానీ ఉపయోగించుకోవచ్చు ఇదండి కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ కీ మ్యాన్ అంటే ఎవరు అనేది ఒకటి చూద్దాం కీ మ్యాన్ అంటే మనం ఉదాహరణకి రిలయన్స్ కంపెనీని తీసుకుందాం ఆ కంపెనీ మనకు గుర్తుకు రాగానే ఆ కంపెనీలో ఎవరు గుర్తొస్తారు అంటే ముఖేష్ అంబానీ గుర్తొస్తారు అంటే ముఖేష్ అంబానీ లేకుండా ఆ కంపెనీ పురోగతి కానీ ఆ కంపెనీ లాభాలు బాట పట్టే శక్తి కానీ లేదు అని మనం అనుకోవచ్చు అంటే ఆ కంపెనీలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి ఎవరు ముకేష్ అంబానీ గారుగా భావించవచ్చు అదేవిధంగా సాధారణంగా మనం మాట్లాడుకుంటే ఒక కంపెనీలో కీలకంగా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు లేదా ఒక ప్రాజెక్ట్ హెడ్ కావచ్చు లేదా బిజినెస్ పార్ట్నర్ కావచ్చు లేదా మంచి టాలెంట్ ఉన్నటువంటి ఒక సేల్స్ పర్సన్ కావచ్చు ఇటువంటి వ్యక్తులందరినీ కీలకంగా భావిస్తారు సో ఇదండి కీ మ్యాన్ అంటే ఎవరు మరి కీ మ్యాన్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఈ కీలకంగా వ్యవహరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గనక రిస్క్ జరిగితే ఎవరికి నష్టం జరుగుతుంది ఆ కంపెనీకి నష్టం జరుగుతుంది అప్పుడు ఆ కంపెనీ యాజమాన్యం ఇటువంటి కీలక వ్యక్తులను గుర్తించి తగిన ఇన్సూరెన్స్ తీసుకుంటే తమ కంపెనీ నష్టాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ బీమా పాలసీ తీసుకుంటారు మరి కీమ్యాన్ ఇన్సూరెన్స్ అనేది ఎంతకు తీసుకుంటారు అంటే ఆ కంపెనీ లాభాల మీద ఆధారపడి ఉంటుంది అంటే కంపెనీ గతంలో గత మూడు సంవత్సరాలు కానీ గత ఐదు సంవత్సరాలు కానీ మనం గమనించినట్లయితే లాభాలు ఆర్జిస్తున్నదై ఉండాలి అంటే ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద కంపెనీ అయి ఉండాలి అప్పుడే మనం మ్యాన్ ఇన్సూరెన్స్ చేసేదానికి అవుతుంది సో కీమ్యాన్ ఇన్సూరెన్స్ ఎంతకు చేయొచ్చు ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద కంపెనీ ఆ కంపెనీ యొక్క లాభాలను అనుసరించి ఎంత బీమా ఇవ్వచ్చు అనేది నిర్ణయిస్తారు ఇక ఈ బీమా ఈ మ్యాన్ ఇన్సూరెన్స్ యొక్క ఉద్దేశం ఏంటి బీమ్ బిజినెస్ ప్రొటెక్షన్ అంటే ఏంటి ఆ వ్యాపార సంస్థ యొక్క ఆర్థికపరమైన రక్షణ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఆ వ్యక్తి చనిపోయారు అనుకోండి అంటే ఆ వ్యక్తి లేనప్పుడు ఆ కంపెనీ యొక్క సామర్థ్యం తగ్గిపోవచ్చు నష్టాల బారిన పడవచ్చు లేదా తదుపరి వ్యక్తి నియమించే వరకు వేరే కన్సల్టెన్సీని కానీ తాత్కాలికంగా ఎవరినైనా కానీ నియమించుకోవాల్సి రావచ్చు ఇటువంటి సందర్భంలో ఆ బీమా ద్వారా వచ్చే సొమ్ముని ఆ కంపెనీ ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు కీమా ఇన్సూరెన్స్లో బీమా పాలసీ ఎవరి పేరు మీద ఉంటుంది అంటే ఆ కంపెనీ యొక్క ఉద్యోగి ఎంప్లాయీ పేరు మీద ఉంటుంది డెత్ బెనిఫిట్ ఎవరికి చెల్లిస్తారు కంపెనీకి చెల్లిస్తారు ప్రీమియం ఎవరు కడతారు అంటే కంపెనీ ప్రీమియం చెల్లిస్తుంది తర్వాత కీమాన్ ఇన్సూరెన్స్లో ప్రీమియంకి ట్యాక్స్ బెనిఫిట్ ఉందా కట్టే ప్రీమియంకి వ్యాపార ఖర్చుగా భావించి ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవ్వండి చాలా ముఖ్యమైన అంశాలు అదేవిధంగా ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతూ ఉంటారు అజయ్ అనే వ్యక్తి తన వ్యాపార సంస్థలో ఉద్యోగులకి రకరకాలైనటువంటి బీమా ప్రీమియంలు చెల్లిస్తారు క్రింది వారిలో ఏ ప్రీమియం ఆ ఉద్యోగికి ప్రయోజనకరంగా ఉండదు ఆ ఉద్యోగికి ప్రయోజనకారిగా ఉండదు అంటే మ్యాన్ ఇన్సూరెన్స్కి చెల్లించేటటువంటి బీమా ప్రీమియం ఏదైతే ఉందో ఆ ఉద్యోగి బెనిఫిట్ కాదు అది కంపెనీ బెనిఫిట్ కోసం చెల్లించడం జరుగుతుంది సో ఈ ప్రశ్నలు అడుగుతూ ఉండొచ్చు మ్యాన్ ఇన్సూరెన్స్లో కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇక మూడవది మార్ట్గేజ్ రిడబ్షన్ ఇన్సూరెన్స్ అంటే తనఖా విడుదల బీమా పథకము దీన్నే మనం లోన్ ప్రొటెక్షన్ స్కీమ్ కానీ డిక్రీజింగ్ టర్మ్ అన్షూరెన్స్ కానీ లేదా డెట్ ఆర్ క్రెడిట్ ఆర్ పాలసీ కానీ కానీ అందాం అనుకుంటాం అంటే ఇక్కడ ఏంటి మార్టిగేజ్ రిడబ్షన్ ఇన్సూరెన్స్ అంటే ఉదాహరణకు మనం తీసుకుందాం ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ముప్పై లక్షల రూపాయలు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు అనుకుందాం ఇప్పుడు తను తిరిగి లోన్ చెల్లిస్తూ ఉంటాడు ఆ లోన్ తిరిగి చెల్లించే పీరియడ్లో అతనికి రిస్క్ జరిగింది అనుకుందాం మరి లోన్ తిరిగి ఎవరు చెల్లించాలి అది తన కుటుంబ సభ్యుల మీద భారం అయిపోతుంది లేదా ఇల్లు వేలం వేయాల్సిన పరిస్థితి రావచ్చు మరి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక బీమా పాలసీ కనుక ఆ లోన్ కోసం తీసుకుంటే దాన్ని ఆ లోన్ ద్వారా ఆ బీమా పాలసీ ద్వారా వచ్చే మొత్తాన్ని లోన్కి అడ్జస్ట్ చేయొచ్చు సో ఇటువంటి పాలసీని మనం మార్ట్గేజ్ రిడబ్షన్ ఇన్సూరెన్స్ అంటాం ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఎప్పుడైతే ఇంటి కోసం లోన్కి అప్లై చేస్తామో మన ఇంటికి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలన్నీ అక్కడ తాకట్టు పెట్టాల్సి వస్తుంది అప్పుడు కానీ మనకి లోన్ శాంక్షన్ చేయడం జరగదు ఇది గేజ్ రిడమ్షన్ ఇన్సూరెన్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే హోమ్ లోన్ బారోయింగ్ లేదా ఇంటి మీద రుణం తీసుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు దీన్నే మనం ఏమనుకున్నాం లోన్ ప్రొటెక్షన్ స్కీమ్ కూడా అనుకున్నాం అంటే ఏంటి ఎంత మొత్తం లోన్ తీసుకున్నామో అంత మొత్తానికి మాత్రమే బీమా చేయబడుతుంది అదేవిధంగా దీన్ని డిక్రీజింగ్ టర్మ్ అష్యూరెన్స్ అని కూడా అన్నాం అంటే ఇప్పుడు మనం లోన్ తీసుకున్నాం ఉదాహరణకి ముప్పై లక్షలు తీసుకున్నాం ఈ లోన్ మనం తిరిగి చెల్లిస్తూ ఉంటాం కదా అంటే ఈఎంఐ రూపంలో ప్రతి నెల కడుతూ ఉంటాం అంటే లోన్ క్రమానుగుణంగా తగ్గుతూ ఉంటుంది అదేవిధంగా ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే లోన్ ప్రొటెక్షన్ స్కీమ్ ఉందో దాని యొక్క బీమా కూడా అంటే ఇన్సూరెన్స్ సమస్యలు కూడా క్రమానుగుణంగా తగ్గుతూ ఉంటుంది అంటే ఏ రోజున తీసుకున్నా కూడా బీమా ఎంత ఉంటుంది అంటే ఎంత మొత్తం అవుట్స్టాండింగ్ లోన్ ఉందో అంత మాత్రమే బీమా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఒకవేళ బీమా తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ రోజున ఎంతైతే అవుట్ స్టాండింగ్ లోన్ ఉందో అంత మొత్తం మాత్రమే బీమా పాలసీ ద్వారా చెల్లించబడుతుంది రుణం తీర్చివేయబడుతుంది తర్వాత ఆ ఆస్తి పత్రాలు ఆ నామినీస్కి ఇచ్చి వేయడం జరుగుతుంది ఇది డిక్రీజింగ్ టర్మ్ అష్యూరెన్స్ గురించి తెలుసుకున్నాం సో డిక్రీజింగ్ టర్మ్ అష్యూరెన్స్ అంటే ఏంటి క్రమానుగుణంగా కాలావధిగా తగ్గేటటువంటి బీమా ఉన్నటువంటి పాలసీ సో ఇక్కడ కొన్ని రకాలైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అందులో ముఖ్యంగా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం మార్ట్గేజ్ రిడమ్షన్ ఇన్సూరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి హోమ్ లోన్ ఇయర్స్కి అంటే లోన్ తీర్చడానికి ఉపయోగపడుతుంది సో మార్ట్గేజ్ రిడమ్షన్ ఇన్సూరెన్స్ పాలసీని ఈ విధంగా కూడా పిలుస్తారు లోన్ ప్రొటెక్షన్ స్కీమ్ అని కూడా అంటారు తర్వాత డిక్రీజింగ్ టర్మ్ అష్యూరెన్స్ అనగా ఏంటి అంటే క్రమానుగుణంగా కాలానుగుణంగా బీమా పరిమితి కూడా తగ్గుతూ ఉండే పాలసీని డిక్రీజింగ్ టర్మ్ అన్షూరెన్స్ పాలసీ అంటారు తర్వాత డిక్రీజింగ్ టర్మ్ అన్షూరెన్స్ పాలసీలో ప్రీమియం ఏ విధంగా ఉంటుంది అంటే ప్రీమియం పెరుగుతూ ఉంటుంది ప్రీమియం తగ్గుతూ ఉంటుంది ప్రీమియం పాలసీ పీరియడ్ అంతా కూడా సమానంగా ఉంటుంది అని ఆప్షన్స్ ఇస్తారు ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ప్రీమియం పాలసీ పీరియడ్ అంతా కూడా సమానంగా ఉంటుంది ఇది ఆన్సర్ సో ఇవ్వండి మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు మొట్టమొదటిగా ఏం నేర్చుకున్నాం మార్ట్ గేజ్ అడమ్షన్ ఇన్సూరెన్స్ తర్వాత ఏం నేర్చుకున్నాం కీ మ్యాన్ ఇన్సూరెన్స్ తర్వాత ఏం నేర్చుకున్నాం మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ ఈ విషయాలు మనం ఈ చాప్టర్లో నేర్చుకుందాం ఒక మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని గమనించి ఎగ్జామినేషన్లో అడిగే ప్రశ్నలకి ఇచ్చి విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విషయూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ